బెయిల్ ఎప్పుడు వస్తుంది అంటారు సలీం గారు ఇంతకి? బెయిల్ కూడా మన హైకోర్టు లో పెట్టే దుర్గా ప్రసాద్ కిరణ్ మాయ జడ్జ్ బెంచ్ లో పెండింగ్ ఉంది. మొన్న 9 జనవరికి షెడ్యూల్ ఉండే, మరి అప్పుడు కూడా మనకు లిస్ట్ లో పేరు రాలేదు. ఏం చేద్దాం? రైట్ అండి, రైట్ 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 సలీం గారు. ఇక విషయానికి వస్తే 10 ఏళ్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు అన్న అంశం రఘురామకృష్ణరాజు గారు అడిగిన దానికి పెద్ద విచారణ సాగింది. మీరేం చెప్తారు? ఎందుకంటే ఒక 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 దశలో 30వ తేదీ 6/2023 అనుకుంటా, ఆ రోజు 21 కేసులు మొత్తం లిస్ట్ అయినవన్నీ కోర్టులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారివి. అయితే దీని మీద కోర్టు సీరియస్ అవుతుంది ఎందుకు? ఇక్కడ అక్కడేమో మీరు అంటే బెయిల్ తెప్పించుకునే క్రమంలో మీరు అంత పెద్ద యుద్ధం చేస్తున్నారు, ఇక్కడ బెయిల్ మీద ఉన్న వ్యక్తికి బెయిల్ రద్దు చేయడానికి ఇంకొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అదే కదా సార్, దీన్ని ఇప్పుడు ఎవరో డిపెండ్ చేస్తుంది, ఇది అంటే రాంగ్ ఇంటెన్షన్ ఉంది, మాల్ఫియట్ ప్రొసీజర్. ఇప్పుడు పవర్ ని మిస్యూజ్ చేస్తారు, అబ్యూస్ ప్రొసీజర్ ఆఫ్ లా అంటారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి విధి విధానాన్ని గౌరవించే మనిషి, ఆయన ఫస్ట్ పర్సన్, కానీ ఆయన విధి విధానాన్ని వైలేట్ చేస్తున్నారు. దానివల్ల ఇది ఉంటుంది. ఇప్పుడు మనము అడిగడితే బెయిల్ 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 లేకుంటే ట్రయల్ అన్నాము. ఇక్కడ బెయిల్ లేదు, ట్రయల్ లేదు, మరి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ చేసి ఇక్కడ వేసిన పిటిషన్ కొట్టేసింది ఎన్ఐఏ కోర్టు. మరి ఇప్పుడు ఎన్ఐ కోర్టు మీద కేసు ఫైల్ చేశారు, ఎన్ఐఏ చేసి అర్హత లేదు, ఎన్ఐఏ కోర్టు ఎక్స్పిల్ట్ అయిన తర్వాత ఆయన ఎన్ఐఏ మాట్లాడట్లేదు. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయం మాట్లాడుతున్నా, చెప్పండి. అదే చెప్తున్నా, ఈ రోజు సుప్రీం కోర్టులో వచ్చిన విచారణ నేపథ్యంలో బెయిల్ రద్దుది, మీరేమంటారు? మీరేమో బెయిల్ తేవడానికి ఇబ్బందిగా ఉంది, అక్కడ బెయిల్ రద్దు చేయించడానికి ఇబ్బంది పడుతున్నారు అంటున్నా. అదే సార్, పడవచ్చు పడవచ్చు, దాని ఏమంటారు ప్రొసీజర్ లా బిల్ రద్దు చేసే రైట్ కూడా అడిగే ప్రతి మనిషికి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటుంది, రద్దు చేయమని అడిగేది ఉంటుంది, రద్దు కాకూడదు బెయిలే కావాలని అడిగే రైట్ ఉంటుంది, రైట్ కూడా ఉంది. ఇప్పుడు దాని కన్సిడర్ చేసి ఆయన బెయిల్ రద్దు చేయనని మొన్న ఉన్నా, నేను కూడా హైకోర్టులో వాళ్ళన్ని పుట్టవి లిక్కర్వి అవి ఇవి అన్ని మరి స్కామ్ చేస్తున్నారు, ఇటువంటి మనుషులు ఉంటే ఎకనామికల్ ఫైనాన్షియల్ గా చాలా ఇది లోటు చేస్తారు ఇది అని వాదన విన్నాను నేను. ఈ ఈరోజు సుప్రీంకోర్టు అదే దాని మీద ఉంది, దాని అబ్సల్యూట్ రైట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి నాకు బెయిల్ కావాలని ఫైట్ చేయవచ్చు, రఘురామరెడ్డి ఆయన బెయిల్ ఫైట్ చేయవచ్చు. బాలగారు మీరే ఉంటారు, ఏప్రిల్ మొదటి వారానికి ఇది పోస్ట్పోన్ అయింది ప్రస్తుతానికి విచారణ. అంటే బెయిల్ రద్దు అవ్వడం అనేది ఒక ముఖ్యమంత్రికి అంత ఈజీనా? ముఖ్యమంత్రికి అనేసి కాదండి, ఎవరికైనా కూడా ఒక బెయిల్ రద్దు అవ్వాలంటే బేసికల్గా ఎవరికైనా జ్యుడిషరీ సిస్టంలో మీకు సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ ట్రయల్ కోర్టు కానీ అందరికీ సేమ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ ఉండవు. జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇస్ రైట్. వన్స్ ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రిన్సిపల్స్లో మ్యాచ్ అవుతేనే క్యాన్సిలేషన్ చేస్తారు. ప్రిన్సిపల్స్ని మ్యాచ్ అవ్వకుండా క్యాన్సిలేషన్ చేయమంటే కోర్టు కూడా చేయదు. ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే కోర్టు రాయాలి కదా, మేము క్యాన్సిల్ చేస్తున్నాము. కేసులు కొట్టివేసిన కేసులు కాదు, విచారణలో సాగట్లేదు, దానికి దీనికి సంబంధం లేదు. బెయిల్ అనేది నడుస్తుంది, ఇప్పుడు విచారణ సాగట్లేదు అనేది విచారణ పదే పదే ఊరికే బెయిల్ పక్షాలకి ప్రతిపక్షాల రాజకీయాలకిను జుడిషియరీకి ఏం సంబంధం? రాజకీయాలకు జుడిషియరీకి ఏం సంబంధం? వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇంతకు ముందే కదండి ఓత్తు తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఎలా తప్పు చేస్తారని నేను అనేది దీనికి దానికి లింక్ ఉన్నది, దానికి ఓత్తు డిఫరెంట్, మళ్ళీ రాజకీయాలు డిఫరెంట్. ఇక్కడ రాజకీయాలు అన్నది నేను అక్కడికి వస్తున్నా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. yes exactly, ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ లో ఉన్నారు కాబట్టి అయినా, ఒక ఎగ్జిక్యూటివ్ లో ఉన్నప్పుడు ఈ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో స్పీడీ ట్రయల్ చేయాల్సిన బాధ్యత కోర్ట్స్ చూసుకుంటాయి కాబట్టి ఇమీడియట్ గా కోర్ట్స్ నుంచి వాళ్ళు, నేను అందరికీ చెప్పాను మీకు బెయిల్ క్యాన్సిలేషన్ వేసే దానికంటే ఎందుకు మీరు స్పీడీ ట్రయల్ లో మీకు డే టు డే కోర్ట్ రన్ చేసేసి కంప్లీట్ చేయమని అడగరు? ఓకే, దట్స్ మై క్వశ్చన్. అది అడిగితే రోజు రోజు ఎగ్జాంపుల్, ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఎప్పుడేసారు ఇది సుప్రీంకోర్టులో వేసి 2 ఇయర్స్ అయిందా? ఇదే 2 ఇయర్స్ కిందట మీరు డే టు డే షెడ్యూల్ పెట్టమని చెప్పేసి అడిగితే ఈ 2 ఇయర్స్ లో కేసు తేలిపోయిండే కదా, అన్ని అయిపోయిండేవి కదా. ఒకవేళ కావాలనుకుంటే కాస్ట్ మేమే బేర్ చేస్తామని చెప్పేసి ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీ ఉన్నారో అడిగి ఉంటే ఈ 2 ఇయర్స్ లో అయిపోయిండదు కదా కేసు, మరి ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదంటారు? అది పిటిషనర్స్ వాళ్ళకి తెలియాలి, మీకు నాకు ఎలా తెలుస్తుంది? రఘురామకృష్ణరాజు గారికి తెలియాలి.